చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3-4 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. పెద్ద సినిమా జానుతో పాటు 3 Monkeys అవి ఇవన్నీ. సో జాను మూవీకి అంటే ఆ కలెక్షన్స్ కానీ ఆ రేంజ్ లో వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నిజంగా అంత ఉందంటారా ఆ పెద్ద సినిమాలతో? చెప్పా కదా, చూసిన వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్ట్ అని అంటున్నారు. అంటే లాస్ట్ చెప్తున్నాను కదా, లాస్ట్ నిలబడి క్లాప్స్ కొట్టారు ఆడియన్స్. ఆడియన్స్ థియేటర్ మొత్తం నేను చూశాను థియేటర్లో, శశికళ థియేటర్లో చూశాను. లాస్ట్ షార్ట్లో అప్పుడైతే ఆ అమ్మాయి హిజ్రా ఉందన్నమాట, హిజ్రా క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ అవుద్ది. థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టారు, అంత రెస్పాన్స్ వచ్చింది. నేను నాకు అర్థంగా నేను షాక్ అయ్యాను. అంటే నేను ఏదైతే అనుకున్నానో ఒక ఫీల్ అయ్యానో అది ఆడియన్స్లో కనిపించింది. అంటే చూడని వాళ్ళకి మనం ఏం చెప్పలేదు. మ్యాక్సిమం నిన్న కొన్ని థియేటర్ రిలీజ్ అయింది ఫస్ట్ డే రోజు, అన్ని థియేటర్లు రిలీజ్ కాలేదు, కొన్ని థియేటర్లు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నమాట. మార్నింగ్ షో కొన్ని కొన్ని సెంటర్స్లో వీళ్ళు దన్నాల వల్ల ఆగిందన్నమాట. తర్వాత మళ్ళీ మ్యాట్ నుంచి ఉంది. సో బి గోపాల్ గారి సినిమాలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? మీరు వర్క్ చేసిన సినిమాల్లో నేను చేసింది వర్క్ చేసింది నరసింహయ్యుడికి, అల్లరాముడికి, అడవి రాముడు, వల్లాంటి బ్రహ్మనాయుడు, వీటి వర్క్ చేశాను. బట్ నాకు బాగా నచ్చిన సినిమా నరసింహనాయుడు సినిమా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఎందుకు ఇష్టం? హీరో అంటే అందరూ బాగానే చేస్తారు కాబట్టి అందరినీ ఇష్టపడతాం బాగా. పర్టికులర్గా అంటూ ఎవరు లేరా? పోనీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో చాలా కొత్త కొత్త యాక్టర్స్ వస్తున్నారు, ఇది న్యూ టాలెంట్ వస్తుంది. బట్ నాకు నచ్చితే సినిమా చూస్తాను, తమిళ సినిమా చూస్తాను, మలయాళం అందరూ ఆర్టిస్టులు అందరినీ. తమిళ్లో రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? తమిళ్లో అసురం. తెలుగులో రీసెంట్గా చూసింది? తెలుగులో రీసెంట్గా అంటే గుర్తులేదు, ఇంకా చూసాను కానీ నేను అంటే రెగ్యులర్గా నేను తమిళ్ మలయాళం కన్నడ అన్ని సినిమాలు చూస్తుంటాను, అన్ని సినిమాలు చూస్తుంటాం. అది గుర్తుండదు, చూస్తూ ఉంటాం, రెగ్యులర్ చూస్తూ ఉంటాం. రోజుకు 2-3 సినిమాలు చూడండి నిద్రపోలేం, ఏదో ఒకటి కళ్ళ ముందు కదిలాడుతుంటాను బొమ్మ అనేది. బాహుబలి లాంటి ఎపిక్స్ మీద మీ ఒపీనియన్ కామెంట్ ఏంటి? అంటే బాహుబలి అనేది నేను అదేంటి, తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి సినిమా కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే మీరు అన్నారు కదా ఒక రేంజ్ తీసుకెళ్ళిందని, ఇంకా అంతే కదా, ఇంకెవరు చెప్పిన అయితే చెప్తారు. యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్తారు, ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి వస్తే మంచిదంటారా, రావాలంటారా? అంటే దానివల్ల కొంతమందికే ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ చిన్న సినిమాల వల్ల, ఒక పెద్ద సినిమా వల్ల 10 మందికి ఇక్కడ జీవనాధారం ఉంటే, చిన్న సినిమాల వల్ల 100 మందికి ఆదా జీవనాధారం ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. బాహుబలి లాంటి సినిమాల వల్ల ఇండస్ట్రీలో బతికేది ఒక 10 మెంబర్సే. అదే చిన్న సినిమాలు 100 సినిమాలు ఉంటాయి, 100 సినిమాల వల్ల ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారితో అల్లరి రాముడు మూవీకి వర్క్ చేశారు కదా? అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీలో సింగిల్ టేక్ యాక్టర్ అంటారు, ఆ టైంలో కూడా అలానే ఉండేవాళ్ళ, సింగిల్ టేక్ యాక్టర్, బెస్ట్ పర్ఫార్మర్? ఆ టైంలో కూడా అలానే ఉండేవాళ్ళు. అడవి రాముడికి ప్రభాస్ గారికి వర్క్ చేశారు. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉండేది? అతను రావడం కొత్త, అప్పుడు 4 సినిమా 5 సినిమా అప్పుడు నాకు తెలిసి. సో అతను కూడా మంచి పర్ఫార్మర్. మీరు వర్క్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానివ్వండి, ఈరోజు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్. ప్రభాస్ గారు అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. మీరు అనుకుంటారా వీళ్ళలో ఈ గ్రేస్ ఉంది అవుతారు అని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, డైరెక్టర్స్ కానీ మీరు అసోసియేట్గా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతుంటాయా? ఎవరికైనా అనిపిస్తే నాకనే ఉంది. నేను చేసేటప్పుడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, నేను అసోసియేట్ వర్క్ చేశాను. పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగేది, లేకపోతే వెళ్ళారు కదా. బట్ మంచి పర్ఫార్మెన్స్ కాబట్టి వాళ్ళకి ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయగల కెపాసిటీ ఉంది, చేయగలరు వాళ్ళు. వాళ్ళకి కరెక్ట్ ఇంకా మంచి సబ్జెక్ట్స్ రావట్లేదు అంటారా? అలానే కాదు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఈ సందర్భం కాదు కానీ. అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళతోనే అడుగుతున్నాను, వేరే వాళ్ళ గురించి అడగలేదు. అప్పుడు నేను చేసిన అసోసియేట్ వర్క్ చేశాను కాబట్టి, సో అప్పుడున్న వాళ్ళకి అప్పుడు 2 సినిమా 3 సినిమా అనుకుంటా ఒక్కొక్కరికి, అప్పటికే పర్ఫార్మెన్స్ బాగుండేది వాళ్ళకి. మీ ఫేవరెట్ యాక్ట్రెసెస్ ఎవరు? ఏమని చెప్తాం, అందరి సినిమాలు చూస్తూ ఉంటాం, అందరే చూస్తూ ఉంటాను కాబట్టి నాకు నందిత దాస్ అంటే బాగా ఇష్టం. అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి మంచి మూవీస్ చేస్తుంటాం ఆవిడ. పెద్ద సినిమాల టైంలో చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే థియేటర్స్ దొరకవు, రిలీజ్ కష్టాలు ఉంటాయి అంటారు, అలాంటివి జరిగాయి? అలా ఏం లేదండి,
నాకు దొరికినాయి కదా మొత్తం 250 థియేటర్లు వేశారు. అలాంటిది ఏం లేదు, చిన్న సినిమాలు లేదు పెద్ద సినిమాలు, బట్ క్రేజ్ ఉండాలి సినిమాకి అంతే. క్రేజ్ ఉంటే వేస్తారు. చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్తుంటారు కదా చిన్న సినిమా రిలీజ్ చేయడానికి మాకు థియేటర్స్ ఇవ్వట్లేదు పెద్ద ప్రొడ్యూసర్స్ అని, కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్. అలాగేం లేదు, అసలు థియేటర్లు ఇవ్వకపోవడం లేదు ఏం లేదు, బట్ క్రేజ్ ఉండాలి ప్రాజెక్ట్కి. జనాలకి జనాలు చూడాలి అనేది డిస్ట్రిబ్యూటర్కి ఆల్రెడీ వాళ్ళకి పసిగట్టేస్తారు. వాళ్ళు పసిగట్టి ఆ సినిమా కావాలని అడుగుతుంటారు. అక్కడ తెలిసిపోయింది నీకు అది, అంటే పబ్లిసిటీ చేస్తానని బట్టి ఉంటుంది ఏదైనా కూడా పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే థియేటర్లు దొరకలేదు అని వేస్ట్ మ్యాటర్. ఎందుకంటే నేనే ఇంతమంది సినిమాలు కూడా చేశాను కదా, పెద్ద థియేటర్లు దొరకలేదు, బట్ ఈ సినిమాకు థియేటర్లు ఉన్నాయి, క్రేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా తీసుకుంటారు. ప్రాజెక్ట్ క్రేజ్ ఉండాలి అంతే, ఆడియన్స్ కోరుతున్నారు ఈ సినిమా చూడాలని అనేది అనిపించాలి, అనిపిస్తే డెఫినెట్గా ఇస్తారు థియేటర్లు. మీరు చేసిన సినిమాల్లో మీకు కమర్షియల్గా ఫినాన్షియల్గా అనుకున్న స్థాయికి రాకుండా ఫెయిల్యూర్ అయ్యి ఫినాన్షియల్గా డబ్బులు రాని సినిమాలు ఏంటి? అది బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అనే మూవీ చేశాను, ఆయనకి డబ్బు పెట్టాను కానీ రాలేదు, ఒక రూపాయి కూడా రాలేదు, మొత్తం పోయింది. ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకేమన్నా దాంట్లోనే చేయాలంటే భయపడతారు, ఎక్కడ పోగొట్టుకున్నామే అక్కడే వెతుక్కోవాలనుకుంటారు కొంతమంది. మీరు సెకండ్ టైపా? లేదు, నాకు సినిమాలు చేయాలంతే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒకసారి పోతుంటాయి, మళ్ళీ ఇంకొకసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇది కామన్ ఇక్కడ. అంతేగాని ఇక్కడ పోయినా కదా ఇక్కడే రాబట్టాలనే సిద్ధాంతం కదా నాది. ఒక కళాకారుడిగా ఒక డైరెక్టర్గా ఉంటుంది, ఒక వ్యాపారవేత్త కూడా ఆలోచించాలి, రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పోయింది ఇక్కడ రాబట్టాలనుకోవడం కదా, కానీ బట్ ఇక్కడ వచ్చింది ఇక్కడే పెట్టాలి అంతే, పోగొట్టుకుంటుంటే వస్తూ ఉంటుంది, రెండు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంత పెట్టారు ఈ సినిమాకి మీరు బడ్జెట్? ఎంత మాది అంటే ఫ్రెండ్స్ అందరు కలుసుకొని నాది షేర్ ఉంది, నేను పెట్టాను కొంత, మొత్తం 2 crore పైన అయింది మొత్తం. ఓకే, సో నిన్న రిలీజ్కి తర్వాత నిన్న వరకు ఎంత వచ్చింది డిస్ట్రిబ్యూటర్స్? ఇంకా లెక్కలు ఇంకా రాలేదండి, కాకపోతే బెటర్గా ఉంది సినిమా.